టాక్ వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఉలిక్కి పడుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని పోలీసులు వేటాడుతున్నారు. అంతేకాదు, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకున్న నేతలకు ఉచ్చు బిగుస్తోంది. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ లీడర్ల ఆధారాలను పోలీసులు సేకరించారన్న సమాచారంతో సూత్రధారులు, పాత్రధారుల వెన్నులో వణుకు పుడుతోంది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు అరెస్టు భయంతో టెన్షన్ పడుతున్న నేతలెవరు? వాజ్ ది స్టోరీ. పోస్ట్ ఎప్పటిదని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యం. సోషల్ మీడియా పోస్టు విషయంలో కూటమి సర్కార్ దూకుడు పెంచడంతో వైసీపీ సైకోలు ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలే తెర ముందుకు వచ్చారు. మున్ముందు పెద్దల హస్తం బయటపడే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతున్నాయి. బరితెగించి వ్యవహరించిన ఫ్యాన్ పార్టీ నేతల భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. అరెస్టులు సోషల్ మీడియా సైకోలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసులు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సహా గతంలో షర్మిల, సునీత, విజయమ్మపై పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని కడప పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సైకోలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ అల్లరి మూకలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సాగర నగరానికి చెందిన కొందరిపై కేసులు నమోదవటంతో పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతున్నారు. వీరంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి అగ్రనేతలపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి తెగ వైరల్ చేసేవారు. తాడేపల్లి ప్యాలెస్ అండచూసుకుని ఇష్టానుసారంగా ముందు వెనక ఆలోచించకుండా రెచ్చిపోయి విమర్శలు చేసిన వారే. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవించే సమయం వచ్చింది. ఫ్యాన్ పార్టీ హయాంలో ఎవరైతే సభ్య సమాజం తలదించుకునేలా భూతల వర్షం కురిపించారో వారికి పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ దూకుడుతో అలాంటి నేతలతో పాటు పోస్టింగ్లు పెట్టమని ప్రేరేపించిన వారిలో టెన్షన్ మొదలైంది. పోలీసులు ఎప్పుడు తమ తలుపులు తడతారో అని ఆందోళన చెందుతున్నారు. దీంతో కొందరు నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తుంటే మరికొందరు రాష్ట్రం విడిచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు పార్టీ కార్యాలయాలను మూసేసి పారిపోతున్నారు. నోటి దురుసుతో ప్రవర్తించిన నేతలను ఎలాగైనా శిక్షించాలన్న ఉద్దేశంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారంటే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారు లేదా ప్రేరేపించిన వారు ఎంతటి పెద్దవారైనా కూటమి ప్రభుత్వం క్షమించటం లేదు. ఏ కలుగులో దాక్కున్నా వేటాడి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవటంతో విశాఖ వైసీపీ నేతలు తెగ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై దాడి చేసిన వారు ఇక పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. అంతేకాదు, విశాఖ జిల్లా టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అని పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చినప్పుడు అడ్డుకున్న కార్యక్రమాలు వైసీపీ సమన్వయకర్త డైరెక్షన్లోనే జరిగాయన్నది టీడీపీ ఆరోపణ. అంతేకాదు, దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు, ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పాత్రధారులు వెన్నులో వణుకు పుడుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత అప్పట్లో తన నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి శాసనసభ్యుడి కంటే ఎక్కువగా పెత్తనం చేసి విమర్శల పాలయ్యారు. ఆ నేత చెప్పిందే వేదం కావడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు జీ హుజూర్ అంటూ అడుగులకు మడుగులొత్తారు. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసిన ఫ్యాన్ పార్టీ నేతలకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. దీంతో కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు బరితెగించి వ్యవహరించిన వైసీపీ నేతలు ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎక్కడా పర్యటించకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం వైపు కూడా తొంగి చూడటం లేదు. పార్టీ అధినేత జగన్, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి నగరానికి వచ్చినా దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, మీడియా ముందుకు రావడానికి కూడా మొహం చాటేస్తున్నారు. ఇప్పటికే ఓ నియోజకవర్గ సమన్వయకర్త అయితే పార్టీ కార్యాలయాన్ని మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వైసీపీ పాలనలో ఎమ్మెల్యేకి మించి హడావిడి చేసిన నేత ప్రస్తుతం నియోజకవర్గంలో నల్లపూస అయిపోయారు. ఏదో మొక్కుబడిగా ఒకటో ఆరో కార్యక్రమాల్లో పాల్గొంటూ మమా అనిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు తెర వెనక నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించిన కొందరు నేతలు అడ్రస్ లేకుండా పోయారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందన్నది సైకిల్ పార్టీ ఆరోపణ. గతంలో తాము చేసిన పాపాలు ఇప్పుడు ఏ రూపంలో తాగుతాయోనని తెగ టెన్షన్ పడుతున్నారు. విశాఖలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకున్న నేతలతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కుట్ర చేసిన సూత్రధారులు, పాత్రధారులకు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించి అరెస్టు చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా కళ్లు నెత్తికెక్కి వ్యవహరించిన వారికి శిక్షలు తప్పవని, గతంలో తప్పించుకున్నా ఇప్పుడు అలాంటి పప్పులు బుడకవని అంటున్నారు. అరెస్టులకు సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.